టీడీపీ యువనేత శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు గోండు శంకర్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శంకర్, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్లమెంటు సభ్యులుగా నిలిచిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని అన్నారు. ఇక తెలుగు తేజాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే గొప్ప నాయకుడని తెలిపారు. పార్లమెంటు సభ్యుల్లో దేశంలోనే గొప్ప నాయకుడిగా చిన్న వయసులోనే అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదానం, 300 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారి సౌజన్యంతో 1000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మా అందరి సౌజన్యం శ్రీకాకుళం పట్టణం నాయకులు, అలాగే రూరల్ మండలం గార మండలం నాయకులు అందరూ కలిపి ఈరోజు పేదవారికి చీరల పంపిణీ కూడా ఇక్కడ మేము చేపట్టడం జరుగుతుంది. అలాగే రామ్మోహన్ నాయుడు గారు మన శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్ఠలని, అలాగే వాళ్ళ నాన్నగారు కీర్తి చేసిన కింద్రా పెరన్ నాయుడు గారి యొక్క వారసత్వాన్ని కూడా పుణికిపుచ్చుకొని పార్లమెంట్లోనే ఒక మంచి పార్లమెంటేరియన్గా, ఒక వక్తగా, అలాగే పలు సమస్యలపై, అలాగే జిల్లా సమస్యలపై, రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అన్యాయం పైన కూడా పార్లమెంట్లో లేవనెత్తిన విధానంపై కూడా దేశ విదేశాల్లో కూడా ప్రశంసలు అందుకున్న తీరు మరువలేనిది. ఆయన ఇంకా మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని, అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని, నూరేళ్ళు ఆయన జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేము ఈరోజు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 2 నిమిషాలు. యువ నాయకుడు, నియోజకవర్గ నాయకులు గుండు శంకర్ గారు, ఉభయ జిల్లాల సర్పంచ్ సంఘ అధ్యక్షులు ఆయన పుట్టినరోజు సందర్భంగా 1000 మందికి అన్నదానం కార్యక్రమం చేపడుతూ, అదేవిధంగా 1000 మంది పేదలకు చీరలు కూడా ఆయన గుండు శంకర్ సారథ్యంలో జరుగుతుంది. అలాగే ఆయన మన ఎంపీ గారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో బాగుండాలని ఆ సూర్యాల ముందు కోరుకుంటూ అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ ఇప్పుడు ప్రత్యేకం ఏంటంటే, ఈ రామన్న పుట్టినరోజు వేడుకలు జరపడానికి శంకరన్న ముందుకొచ్చి మా అందరిని ముందు పెట్టి ఈ వేడుకలన్నీ ఆనందంగా జరుపుకుందామని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ జరగాలి. ఈ కార్యక్రమాలు ఇలాగే ఆనందంగా అందరూ సంతోషంగా జరగాలి. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.